తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక సమయంలో సామాజిక సమీకరణాలు స్థానిక బలం ప్రజల్లో ఆదరణ ఇలా అన్ని లెక్కలు వేసుకుని చివరికి డాక్టర్ గురుమూర్తికి ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఓటు వేశారు అయితే ఆ విషయం తెలిసిన వెంటనే గురుమూర్తి సీఎంను కలిసి తన దగ్గర పది లక్షల రూపాయలు కూడా లేవని తనను ఎంపీగా నిలబెట్టారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా అని వాపోయినట్లు తెలుస్తోంది అయినా జగన్ చిరునవ్వుతో గెలుపు మీదే బ్రదర్ అని విష్ చేసి పంపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది నిజంగానే గురుమూర్తి దగ్గర ఆస్తులు లేవు అసలు ఆయన ఆస్తుల విలువ ఏంటి వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ ఏంటి అన్నది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది తిరుపతి ఎంపీగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘన విజయం సాధించారు నాలుగు లక్షల పైగా మెజారిటీ పక్కా వస్తుందనుకుంటే మూడు లక్షలకు దగ్గరగా ఆయన బలం ఆగిపోయింది అయినా తిరుపతిలో ఆయనది రికార్డు విజయమే ఓవరాల్ ఓటింగ్ శాతం తగ్గడంతోనే తమ మెజారిటీ తగ్గిందని వైసీపీ నేతలు చెబుతున్నారు మెజారిటీ సంగతి ఎలా ఉన్నా ఎంపీగా గురుమూర్తి విజయం వైసీపీ శ్రేణులకు ఆనందాన్ని ఇచ్చేదే దీంతో ఇప్పుడంతా ఎంపీగా నెగిన గురుమూర్తి ఆస్తుల ఎంత లాంటి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంపై అంతా ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం అతడి ఆస్తుల వివరాలు కూడా అందరికీ షాక్ ఇచ్చేలానే ఉన్నాయి ఆయన పేరు మీద కనీసం కారు కూడా లేదంట గురుమూర్తి కుటుంబ ఆస్తులు మొత్తం నలభై ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలుగా ఆయన ఇచ్చిన ఆఫిడవిట్లో పేర్కొన్నారు అయితే ఇందులో గురుమూర్తి వ్యక్తిగత ఆస్తి కేవలం పది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేను రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి భార్య నవ్య కిరణ్ పేరు మీద ఇరవై నాలుగు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు తన భార్య పేరుతో ఏడు లక్షల విలువైన కారు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు అలాగే ఏర్పేడు మండలం మన్న సముద్రంలో సొంతంగా గురుమూర్తి పేరు మీద రెండు ఎకరాలు వ్యవసాయ భూమి పేరుతో చరాస్తి ఉందన్నారు రెండు వేల ఆరు వందల పది చదరపు అడుగుల్లో సొంత ఇల్లు ఉందని దాని ప్రస్తుతం విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు అలాగే గురుమూర్తిపై ఆధారపడి ఉన్న కార్తికేయ నిక్షాల దగ్గర రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల రూపాయల విలువైన అరవై రెండు గ్రాముల బంగారం డిలేనా నిక్షాల దగ్గర మూడు పాయింట్ ఏడు మూడు లక్షల రూపాయల విలువైన ఎనభై మూడు గ్రాముల బంగారం ఉన్నట్లు అప్పుడు పేర్కొన్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు ఎందుకంటే ఉద్దండుల మధ్య పోటీ చేసి ఆయన విజయం సాధించారు గురుమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపే విజయం సాధించేలా ప్రోత్సహించారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడు మండలం మున్న సముద్రం గ్రామానికి చెందిన మధ్యల మునికృష్ణయ కుమారుడు గురుమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఇరవై రెండున జన్మించారు వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన స్విమ్స్లో ఫిజియోథెరపీని అభ్యసించారు ఆయనకు భార్య నవ్యకిరణ్ ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు సౌమ్యుడిగా పేరు పొందిన గురుమూర్తి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్ర పాదయాత్ర చేపట్టగా ఆ సమయంలో ఆమె వెంటే నిలిచారు ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టగా వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్గా గురుమూర్తి ఆయన వెంటే రాష్ట్రమంతా తిరిగారు ఇవన్నీ ఆయన్ను ఇప్పుడు ఎంపీగా చేశాయి